नमो नारायणाय। ఏంటి తమరు భయపడ్డారా? నిన్నేదో భయం అనేది మన డిక్షనరీలో లేదన్నారు. భయపడరా, 100 కుక్కలు డిటిఎస్ లో ఒకేసారి అరిచినట్టుంది నీ అరుపు. ఏయ్ నీరు, వీడు ఇండైరెక్ట్ గా నిన్ను కుక్క అంటున్నాడే. నిన్ను ఏయ్ సారీ సారీ సారీ, ఏదో టెన్షన్ లో నిజం బయటకు వచ్చేసింది. అదే దీని అరుపు నిన్న అన్నాను. ఆవిడ సంగతి సరే, తమరేంటి మమ్మల్ని ఇంత మందిని పక్కన పెట్టుకుని పిల్లిలా భయపడిపోయావు? అది కాదురా, సడన్ గా నువ్వేదో ధైర్యవంతుల్లో పోసిచ్చావు. ఈ మగాళ్ళంతా ఇంత ఒడ్డు పొడవు ఉంటారు గాని పిడికెడు గుండెల్లో చిటికెడు ధైర్యం కూడా ఉండదు. కరెక్ట్ గా చెప్పావు వెన్నెలా. అమ్మాయి ముందు పోజు కొట్టడానికి నా హృదయం ఎంత విశాలంగా ఉందని చెప్పుకోవడానికి తప్ప వీళ్ళ హార్ట్ లోంచి వచ్చే బ్లడ్ లో బీర్ తప్ప డేర్ ఉండదు. ఆహా వా, ఏం చెప్పింది! నీరజకి డేర్ చేయడమే కాదురా, బీర్ షేక్ చేయడం కూడా తెలుసు. రేయ్ నిన్ను, అదే బీర్ సిప్ చేయడం తెలుసు. హాయ్, గుడ్ మార్నింగ్ రా. లాస్ట్ వీకెండ్ మహా బోర్ కొట్టేసిందిరా. ఏ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? ఆ ఇచ్చింది షేక్ హ్యాండే. టోటల్ గా బిల్లు బొక్క 10,000 లాస్. హాయ్ 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 హాయ్. ఏంటి లాస్ అంటున్నావు? అది షేక్ హ్యాండ్ ఖర్చులే. షేక్ హ్యాండ్ ఖర్చా అంటే? అంటే ఏముంది, ప్రేమకు ముందు కిస్సు, పెళ్లికి ముందు మెస్సు కావాలనుకుంటారు. అదెవరితో వీడికి షేక్ హ్యాండ్ తో షేక్ డాన్స్ చేయించుంటుంది. అవును మరి, కాస్ట్లీ ప్రేమ పబ్బుల్లోనూ రెస్టారెంట్ లోను పుడుతుంది, పిజ్జాలు బర్గర్లు తింటూ పెరుగుతుంది. అది పెరుగుతున్న కొద్దీ మగవాళ్ళ పర్సు బరువు తగ్గుతూ వస్తుంది. సింపుల్. వీకెండ్ అంటే థ్రిల్లింగ్ గా ఉండాలి గానీ కిస్సులు మిస్సులు ఏంటి? కిస్సు మిస్సు లేకపోతే లైఫ్ లో అంతా మిస్సే, ఇంకా థ్రిల్లే ఉంది అంతా కిల్లే. రేయ్, ఈ టాపిక్ ఆపకపోతే నేను నిన్ను కిల్ చేయాల్సి ఉంటుంది. ఈ కిల్లింగ్లు కిస్సులు వదిలేసి ఈసారి వీకెండ్ థ్రిల్ గురించి ఆలోచించండి. ఏంటి, ఏదో హాట్ హాట్ టాపిక్ నడుస్తున్నట్టుంది. మ్యాటర్ హీట్ ఎక్కిందిలే, కాకపోతే మనుషుల్లోనే డిఫరెంట్ ఒపీనియన్స్. వీకెండ్ అంటే థ్రిల్లింగ్ గా ఉండాలని వెన్నెలా చెప్తుంది. ఓ ఇంతేనా, దాందే ఉంది. ఈసారి వీకెండ్ మన అందరం కలిసి ఎంజాయ్ చేస్తే సరి. ఐడియా బాగానే ఉంది కానీ స్పాన్సర్ ఎవరు? ఎవరు కొత్తగా కొన్నాడుగా మహానుభావుడు, కనీసం పార్టీ కూడా ఇవ్వలేదు. ఓకే ఓకే ఓకే, ఈసారి వీకెండ్ పార్టీ నేనే ఇస్తాను. కాకపోతే పార్టీ పబ్బుల్లోనూ రెస్టారెంట్లోనూ రిసార్ట్స్ లోనూ కాదు. మరి మరి ఎక్కడ? సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపురంలో. శివపురమా? నువ్వు అడిగేంటి? శివపురమా? అవును, నాకు ఇష్టమైన శివపురంలోని శివాలయంలో నా కారు పూజ చేయించి ఆ తర్వాత మీ అందరికీ ఫుల్ పార్టీ ఇస్తాను. ఈసారి నేను ఇచ్చే వీకెండ్ పార్టీ ఈ ఇయర్ ఎండ్ దాకా మీ అందరికీ గుర్తుండిపోవాలి.
నువ్వు చెప్తున్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ వింటుంటే ఏ రెండు దాకేంటి, లైఫ్ ఎండ్ దాకా గుర్తుండిపోయేలా ఉంది. అయినా పార్టీ అంటే ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఉండాలి, కానీ డివోషనల్ బ్యాక్ డ్రాప్ ఏంటి? అక్కడ పిక్నిక్ స్పాట్ గ్రీనరీ చూసారంటే మీరు అసలు వదిలిపెట్టరు తెలుసా. గుడ్ థాట్. పబ్లో రెస్టారెంట్ లో బోర్ కొడుతున్నాయి, అవుట్డోర్ అయితే అదిరిపోతుంది. నేను రెడీ. యా, కానీ మరీ అంత దూరం అవసరం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. హలో, ఎంత దూరం అయితే మన ఫ్రెండ్షిప్ అంత దగ్గర అవుతుంది బేబీ. కరెక్ట్ గా చెప్పావురా. నిన్నేమన్నా నడుచుకుంటారా మనమా? శశాంక్ తన కార్లోను కదా తీసుకెళ్తానంటున్నాడు. అయినా ఏసీ కారులో ఓసీగా రావడానికి ఎందుకంత సంశయం? అయితే నేను ఓకే. సో సాటర్డే సండే మనం ఫుల్ గా ఎంజాయ్ చేసి సండే నైట్ మనం రిటర్న్ అవుతున్నాం, ఏమంటారు? ఓకే. సో గైస్, వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ ఎట్ 4 o'clock టు శివపురం. ఓకే. ఎరా కిరణ్, నువ్వు డ్రైవ్ చేయరా? నాకు డ్రైవ్ చేయటాలు రైడ్ చేయటాలు రావు. మరి ఏమొచ్చురా? వెబ్సైట్ లో సైట్ కొట్టడం వచ్చు. నాకు అదోటి తక్కువ. ఇప్పుడున్న ఈ సైట్ క్లియర్ చేసుకోవడానికి ఉన్న సైట్ అమ్మాల్సి వచ్చింది. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? ఇష్టమైన వాళ్ళతో కలిసి నాకు ఇష్టమైన శివపురం వెళ్తున్నందుకు. శివపురం అంటే నీకెందుకు అంత ఇష్టం? అసలు ఆ ఊరుకున్న స్పెషాలిటీ ఏంటో? చాలా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊర్లో అర్ధరాత్రి దాటిన తర్వాత దెయ్యాలు సంచరిస్తూ ఆ ఊరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టి పీడిస్తూ ఉండేవట. ఇదంతా కళ్ళారా చూసిన ఓ మునీశ్వరుడు తన తపోశక్తినంతా దారపోసి పరమశివుడు ప్రత్యక్షమయ్యేలా చేశాడట. ఆ దెయ్యాల బారి నుండి ఊరి ప్రజల్ని కాపాడమని వేడుకున్నాడంట. అప్పటినుంచి పరమశివుడు రుద్రభూమిలో రుద్రావతారుడుగా వెలసి ఆ గ్రామస్తులు పట్టిపిడుస్తున్న పిశాచాలను తనలో ఐక్యం చేసుకున్నాడట. అప్పటినుంచి దెయ్యాలు ఆ ఊరి దరిదాపులకు కూడా రాలేదట. అందుకే ఆ ఊరికి అప్పటినుంచి శివపురం అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. అప్పటినుంచి ఆ రుద్రభూమిలో ఉన్న శివుడి విగ్రహాన్ని దర్శించిన వారికి దోషాలన్నీ తొలగిపోయి దుష్టశక్తులు వాళ్ళ దరిదాపులకు కూడా రావట. బాగుంది. ఈ కథ విన్న వారికి, చదివిన వారికి ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి కదూ? హలో, ఇది కథ కాదు, నిజంగా జరిగింది. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు? మనోడే కదా తపస్సు చేసి మరీ శివుణ్ణి రప్పించింది. రేయ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంరా. దేనికైనా చరిత్ర కథే కదా ఆధారం. ఓకేరా, నిజంగా నువ్వు చెప్పింది నిజమే అనుకున్నాం. కానీ నువ్వెందుకు అక్కడికే వెళ్తున్నావు? ఏ పిశాచమైనా పట్టి పీడుస్తుందేమో. వీడే పెద్ద పిశాచం, వీడిని ఇంకో పిశాచం వెంటాడమా? మీరు ఇవెందుకు నమ్ముతారా? హ్యారీ పోటర్ కథలో లేదంటే ఏ వెండమూరి వీరేంద్రనాథ్ ఫిక్షన్ నవల్సో నమ్ముతారు. ఓకే ఓకే, నువ్వు చెప్పింది నిజమని నమ్మాలంటే శివుళ్ళ కలిసిపోయిన దయ్యాన్ని బయటకు పిలిచి మా ముందు ఆడించు. చా, ఇంకా నయం శివుడితో సాక్ష్యం చెప్పించమన్నావు కదా. వీలుంటే అది కూడా. శివుడితో సాక్ష్యం ఏమో గానీ ఇప్పుడు శివపురానికి ఏ రూట్లో వెళ్ళాలో కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజ్ తీసేసి ముందు కన్ఫర్మ్ చేసుకో. దిగండ్రా. చాలా రోజులు అయిపోయింది నేను వచ్చి కూడా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, శివపురానికి ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళినా పోతారు, అటు వెళ్ళినా పోతారు, ఎటు వెళ్ళినా పోతారు శివపురానికి. శాఖయ్యారా, సరదాకి అన్నాను. ఏ రోడ్డున వెళ్ళినా వెళతారు శివపురానికి.
పైదారి కన్నా కిందదారిలో పోతే 100 కిలోమీటర్లు తగ్గుతుంది. అయితే అదంతా అడవి మార్గం. జాగ్రత్త. ఎవడ్రా బాబీడు, మనిషికి ఎక్కువ దెయ్యానికి తక్కువ. సర్లే, ఇప్పుడు ఎటెళ్దాం? ఎటెళ్లేదే ఉంది. ఫారెస్ట్ లైన్ చెల్తే టైం, పెట్రోల్ రెండు సేవ్ అవుతాయి. రెగ్యులర్ ప్యాసింజర్ కదా, రూట్ నీకు కూడా తెలీదా? నేనెప్పుడు బస్సులో వెళ్ళేవాన్రా. బస్ ఎక్కి కూర్చొని నిద్రపోయి లేచి చూసేసరికి శివపురం వచ్చేది. అరే, ఇప్పుడు కూడా నువ్వు అలాగే నిద్రపోతే మనం వెళ్ళేది శివపురానికి కాదు, శివపురాన్ని. రాత్రిపూట అడవుల్లో వెళ్తున్నా, దెయ్యాలు ఏమైనా ఉంటాయా? నిజంగా అసలు దెయ్యాలని ఉన్నాయా? రే, శశి చెప్పిన కథ నిజమైతే దయ్యాలు నిజమే కదా. ఖచ్చితంగా ఉన్నాయి. మనుషులు, రాక్షసులు, దేవతలు ఉన్నప్పుడు దయ్యాలు మాత్రం ఎందుకుండవు? డెఫినెట్గా ఉన్నాయి. కథలు కాదు, ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే, నేను ఇంతవరకు డైరెక్ట్గా దయ్యాన్ని చూడలేదు, కానీ బయటి వాడు వీడికి దయ్యం పట్టింది, వాడికి భూతం ఆవహించిందంటే విన్నానంతే. ఏ, దిస్ ఇస్ ఆల్ ట్రాష్. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ మానసిక జబ్బులు. సో నువ్వు ఇవేవి నమ్మనంటావు? ఎస్. ఆహా, మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, మనిషి ఉన్నప్పుడు ఆత్మ ఉంటుంది, దైవం ఉన్నప్పుడు దెయ్యం కూడా. నేను నమ్మను, ఇవన్నీ కల్పితాలు, కేవలం మన భ్రమ. అయితే దెయ్యం లేవంటావా? 100 కి 200% నాకు తెలిసి లేవు. అంటే తెలియకుండా ఉన్నాయనే కదా అర్థం. సరే, నిజంగా దయ్యాలుంటే నాకు చూపించు. ఏ, మ్యారేజ్ చేసుకుంటా? అవునే, కలిసి కాపురం చేసి కావాల దయ్యాల్ని కంటాను, ఓకేనా? లేకపోతే ఏంటే, నిజంగా దయ్యాలున్నాయని ప్రూవ్ చేసే ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి చూద్దాం. అయితే రీసెంట్గా రియల్గా జరిగిన ఓ ఇన్సిడెంట్ చెప్తాను, విను. చెప్పు. ధీరు బీటెక్లో నా క్లాస్మేట్. నిజంగా వాడు పేరుకు తగ్గట్టుగానే చాలా ధైర్యవంతుడు. మాతో ఎన్నో పందాలు వేసి నెగ్గేవాడు. శ్మశానంలో సమాధిపై పెట్టిన నిమ్మకాయలు తీసుకురావడం, చింత చెట్టుకు మేకు కొట్టి రావడం, ఇలాంటి ఎలాంటి పందాలైనా సరే టక్కున వెళ్ళి చేసేవాడు. అవలీలగా నెగ్గేవాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? చచ్చిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి, పైగా అమావాస్య. తీరు సెకండ్ షో దెయ్యాల సినిమా చూసి ఒంటరిగా బయలుదేరాడు. ఓ పాడుబడ్డ బంగ్లా ముందు నుంచి వెళుతూ ఉన్నాడు. ఆ బంగ్లా దగ్గరికి రాగానే ఓ అందమైన ఆకారం, తెల్ల చీర, తల్లో మల్లెపూలు పెట్టుకుని ఉంది. ఆమెను చూసి అటుగా వెళ్తున్నవాడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె దగ్గరికి మెల్లిగా అడుగులు అడుగు వేస్తూ వెళ్ళాడు. ఎక్కడో నక్కల అరుపులు, గుడ్ల గోపల గుసగుసలు. నిలబడి ఉన్న ఆవిడ దగ్గరికి వచ్చాడు ధీరు. ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు. ఆమె మెల్లగా వెనక్కి తిరిగింది. ఆ తెల్లటి చీరలో ఆమె శరీరం మేలిమి బంగారం ఛాయలో మెరుస్తోంది. ఆమె శరీర వంపు సొంపులకు ముగ్ధుడైపోయాడు ధీరు. మెల్లగా ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. ఆమె గట్టిగా కౌగిలించుకుంది. ఆమె కాలు మీద కాలు వేసి చీర కుచ్చిళ్లను కాలితో పైకిలాగుతూ చూసి షాకయ్యాడు. ఆమె రెండు కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి. అక్కడికక్కడే ధీరు భయంకరంగా నెత్తురుకొక్కుని చచ్చిపోయాడు. కట్టుకథ కళ్ళ కట్టినట్టు చెప్పావురా. ఇది కట్టుకథ కాదు, కొట్టి పారేసే కథ అంతకన్నా కాదు, ఇది నిజం. సంతోషం దుఃఖంలాగే భయం కూడా ఉంటుంది. ఆ ఫీలింగే మనల్ని భయపెడుతుంది. దట్స్ ఆల్. శశాంక్ చెప్పిందేమో కానీ ఇలాంటి రియలిస్టిక్ ఆర్టికల్ ఒకటి నేను మ్యాగజైన్లో చదివాను. అవి వాళ్ళు సర్క్యులేషన్ పెంచుకోవడానికి రాసే రాతలరా. ఇలాంటివి యదార్థ కాదులంటూ టీవీల్లో కూడా చూపిస్తున్నారు కదా. అది వాళ్ళు రేటింగ్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు. అంటే నువ్వు దెయ్యాలి నమ్మనంటావు? నెవర్. ఓకే, లీవ్ ఇట్. ఏమైంది?
ఎనీ ప్రాబ్లం? షిట్, జస్ట్ ఎ మినిట్. వాట్ హ్యాపెన్డ్ హియర్? కొత్త కారేగా? ఏ దిగండి రా. చలిగా ఉంది. ఏంటే నువ్వు? ఇదేదో చూడడానికి దయ్యాల స్పాట్ లాగే ఉంది. ఈ టైంలో ఎనలైజ్ చేయడం అవసరమా? అవును, అడవికి దయ్యాలకి ఏదైనా లింక్ ఉందా? లింక్ లేదు, లుక్ ఉంది. రాత్రిపూట అడవిలో చెట్లు దయ్యాలా కనిపిస్తాయి అంతే. వావ్, వాట్ ఎన్ ఇన్సిడెంట్! రాత్రిపూట అడవి మధ్యలో మనందరం ఇలా ఇరుక్కుపోవడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఏంటి నీకు థ్రిల్లింగ్ గా ఉందా? మాకు ఇక్కడ తడిసి మోపిడి అవుతుంటేను. నవ్వుతున్నారు మీకు రాదా? నువ్వు రారా బాబు. నువ్వు రారా? వస్తున్నారా? పాట కాదురా, ఆంజనేయ దండకం. ఇట్లాంటి సమయంలో చదివితే దెయ్యాలు మన జోలికి రావని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. ఏ టైంలో ఏం పాడాలో కూడా తెలియదు. కానీ అసలే టెన్షన్ ఉంటే ఈ టైంలో జోక్లు ఏంటి? జస్ట్ ఫర్ ఫన్. నీ ఫన్ ఏవో కానీ ఆల్రెడీ నాకు ఫీవర్ స్టార్ట్ అయింది. ఇంకాసేపు ఆగుంటే మా గుండాకి చచ్చేవాళ్ళం తెలుసా? ఏ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ పిచ్చి వేషాలు ఆపేస్తే ఆలోచిస్తాను. జరుగురా. ఏదో ఒకటి చేయకపోతే చలికి చచ్చేలా ఉన్నారా? ఇక్కడ ఏమైనా స్టార్ హోటల్స్ ఉంటాయా? ఏంటమ్మా స్టార్ హోటల్సా? కోత్తమ ఇంకాసేపు ఆగు, స్టార్స్ పోయి టైగర్స్ వస్తాయి. కూల్ కూల్, టెన్షన్ వద్దు. ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించడానికి ఏం లేదు. రేపు పొద్దున మెకానిక్ వచ్చే వరకు మన గతి అదోగతే. అబ్బా, హే గాయ్స్, అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది. ఈ రాత్రికి అక్కడే షెల్టర్ అడుగుదాం. ఇంతకీ ఆ బిల్డింగ్ ఎవరిదో? ఎవరిదైతే మనకేంటి? కావాలంటే డబ్బులు ఇద్దాం. ఓకే, పదండి వెళ్దాం. ఓకే చలో. నేను ఇస్తా ఉండరా? కొత్త కారు అంటే డొక్కు కారు. కొత్త కారు కాదు కానీ కొంప ముంచిందా. అలాగా ఈ పాటికి బీజా ఇంట్లో కొడుకునే ఉండి ఈ అడుగులో ఈ అవస్థ లేదు. కొంప తీసే దెయ్యాల కొంప కాదు కదా? దెయ్యాలా కిరణ్? దయ్యాలనగానే భయం వేసింది కదూ. అసలు దయ్యాల గురించి నీ అభిప్రాయం ఏంటి? తల్లి, అసలే భయం వేసి వస్తుంటే దయ్యాల గురించి అభిప్రాయాలు చర్చకోవాల్సిన అవసరమా? జస్ట్ థ్రిల్ కోసం. నీ థ్రిల్ ఏమగా, నేను తుళ్ళి పడుతున్నాను. రే ఇంకా ఆపుతారా మీ గొడవ? నీకెందుకంత భయం? నేనున్నానుగా. నువ్వు ఉన్నావుగా అందుకే భయం. ఎందుకు? వీడే పిశాచానా? నీరజా, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఏరా, నీకు కూడా భయం వేస్తుందా? అయ్యో, భయం ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడు. కాదు, ముందు మా అన్న పుట్టాడు, తర్వాత నేను పుట్టాను. ఇలా ఎంత దూరం నడవాలో? ఇదేదో పురాణ బంగ్లాలా ఉంది. ఇలాంటి పురాణ బంగ్లాల్లోనే పిశాచాలు ఉంటాయి. ఏరా, దయ్యాలు భూతాలు ఉన్నాయని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? ఏ ఉండవని నువ్వు డిసైడ్ అయ్యావా? రే, దయ్యాలు భూతాలు ఏవీ లేవు. బ్యూటిఫుల్, చాలా ప్రశాంతమైన ప్రదేశం. పిశాచాలు మనల్ని పసిగట్టినట్టున్నాయి. ఏయ్, కంగారు పడకండి. లోపల ఎవరైనా ఉన్నారో పిలవండి. నేను పిలవను, మీరే పిలవండి. లోపల ఎవరైనా ఉన్నారా? హలో 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 హలో, ఇస్ ఎనీబడీ దేర్? హలో, లోపల ఎవరు లేరు అనుకుంటా. ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో.
ఎవరు? ఈ బంగ్లాకు వాచ్మెన్ ని. వాచ్మెనా? మరి ఆవిడెవరు? ఆమె నా అక్క. మొగుడు అర్ధాంతరంగా చనిపోతే నా అక్క మత్తె పిల్ల అయ్యింది. అర్ధాంతరంగా చావడం వల్ల దెయ్యం అయి ఉంటాడని అప్పటి నుంచి రాత్రి వేళల్లో తెల్లచీర కట్టుకుని దెయ్యంలా తన మొగుడు కోసం ఎదురు చూస్తుంటుంది. దీనికి ఇదే పోయే కాలం రా. ఇంతకు మీరెవరు? ఏం లేదండి, శివపురంలో ఉన్న శివుడి గుడిని చూద్దామని మేమందరం బయలుదేరాం. మధ్యలో మా కార్ చెడిపోయింది, అక్కడి నుంచి చూస్తే ఈ బిల్డింగ్ కనిపించింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళిపోదాం వచ్చాం సార్. ఇక్కడ ఉండడం కుదరదు. ఎందుకు సార్? కావాలంటే డబ్బులు తీసుకోండి. ఇది మా దొరగారి గెస్ట్ హౌస్. అప్పుడప్పుడు విశ్రాంతి కోసం వస్తూ ఉంటారు. ఆయన తప్ప ఈ గెస్ట్ హౌస్ ఎవ్వరూ ఉపయోగించరు. ఆయనకు మీరున్నట్టు తెలిసిన ఉద్యోగం పోతుంది. అందులో అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. చచ్చినా కుదరదు. సార్, ఈ ప్లేస్ మాకు కొత్త. బయట బాగా చలిగా ఉంది. ఏమాట రానివ్వం. దయచేసి రాత్రికి మమ్మల్ని ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఏమండి, మీరు చూస్తుంటే మంచి మనిషిలా అనిపిస్తున్నారు. కొంచెం పెద్ద మనసు చేసుకుని అనుమతిస్తే ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాం. కుదరదు. ఏమండి, ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. కుదరదంటే కుదరదు. రే, ఇక్కడే ఉండరా, ఇప్పుడే వచ్చేస్తా. రాక పోదాం. ఏడేటి వెళ్ళి వచ్చాడే. ఏమండి, ఇది తీసుకొని కొంచెం అనుమతించండి ప్లీజ్. అది అది మా దొరగారు కోపడతారేమో బాబో. నేనేదో సరి చెప్పుకుంటాలే బాబో, పొద్దున్నే వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ అండి. అలాగే అయితే సరే. పొద్దుమూడు నాలుగు పిక. శశాంక్ యు రియల్లీ గ్రేట్. రండమ్మా రండి, ఎంతసేపు ఉంటారు ఈ చెల్లో? రండి. రే, ఏం చెప్పి మేనేజ్ చేసావురా? ఫుల్ బాటిల్ ఇచ్చి మేనేజ్ చేశానులే. అమ్మయ్యా, బతికించావురా. నీకు అంత సీన్ ఉందా? హలో, అసలు మన సీన్ గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో అమ్మా పని అయిపోగానే చెప్ప. సూపర్. చాలా బాగుంది బాబా. మేము అంటుంది మందు గురించి కాదు, మహల్ గురించి. సింప్లీ సూపర్, చాలా బాగుంది. అమ్మయ్యా, మొత్తానికి ఒక గండం గడిచింది. రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది. నీ పార్టీ మాట ఏమో గానీ షార్ట్ టైమ్ లో హార్ట్ అటాక్ వచ్చినంత పని తెలుసా? రే, కార్ సడన్ గా ప్రాబ్లం వస్తుందని ఇవి కనిపిస్తుంది నాకు ముందే తెలుసా? ఏదేమైతేనే అర్ధరాత్రి అడవిలో దెయ్యాల బారిన మృగాల బారిన పడకుండా సేఫ్ గా తప్పించుకున్నాం. రే రే, అర్ధరాత్రి అని గట్టిగా అరవకురా. ఇప్పుడు టైం 9 అయ్యింది. 9 అయిందా? చూడరా, సారీ, టెన్షన్ టైం చూసుకోలేదు. బాబో, ఇది మీ సొంత ఇల్లు అనుకుని హాయిగా ఉండండి. కానీ మా దొర దగ్గర నాకు మాట రానివ్వకూడదు. ఇల్లు మాత్రం జాగ్రత్త. నేను రేపు పొద్దున్నే వస్తాను. మీరెక్కడికి వెళ్తారు? బాబో, ఇక్కడికి 3 దూరంలో మా గూడెం ఉంది. అక్కడ నా గురించి ఇంటిది పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎంత టైం అయినా వెళ్ళక తప్పదో. పోదామని అన్నీ తెమర్చుకున్నా. ఈ లోపల మీరు వచ్చారు. మీరేం కంగారు పడకండి, అంతా ధైర్యంగా ఉండండి. మరి మేము స్నానాలు అవి చేసుకోవడానికి? ఏం పర్లేదు బాబో, ఇక్కడ 4-5 స్నానాలు గదులు ఉన్నాయి. బంగ్లా మొత్తం వాడుకోవచ్చు. ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నారు. మీ మేలు మరవలేం. మీరు ఇచ్చిన దానికి నేనే మిమ్మల్ని మరవలేను బాబు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను పోయి తెల్లారు వస్తా. మీరు తినని పళ్ళు గడ్ర వంటింట్లో ఉన్నాయి. జాగ్రత్త బాబు, ఇక నేను వెళ్తాను. రాకుండా చూడండి. పిచ్చిదైనా కేకులు పెట్టించింది. మనోడు మందుబాటికి అయిపోయాడు. ఉన్న మందుబాటులు ఆడే దొబ్బేశాడు. మరి మన పరిస్థితి ఏముంది? వెళ్ళి ఏపీసాచని అడిగి తీసుకురా. వాట్స్ యువర్ ప్రాబ్లం బాబ్? నోరు తెరిస్తే పిశాచాలేదో నీ ఫ్రెండ్స్ అయినట్టు ఇన్వైట్ చేస్తుంటావు. ముందే ఆ పిచ్చి దాన్ని చూసిన టెన్షన్ నుంచి నేను ఇంకా బయటికి రాలేదు. అసలే చెమటలు పెట్టి నా ప్యాంట్ అంతా తడిచిపోయింది. అరే, ఎవరికైనా భయం వేస్తే షర్ట్ తడుస్తుంది. నీకేంట్రా?
అరే ఇప్పుడు నిజంగా దయ్యాలు చేంజ్ రావాలండి. మంత ఉన్నాయి చాలదా ఈరోజంతా హుషారుగా ఉన్నావు? ఏలేదు, మొత్తం మీద మన ట్రిప్ లో ఎంటర్టైన్మెంట్ ఏమో గానీ ఎక్సైట్మెంట్ మాత్రం ఫుల్ గా ఉంది. బొంద దేవుడిని చూపిస్తాను, దేవులాంటి పిచ్చదాన్ని చూపించు. నీకు అదే కూడా. ఎరా నువ్వు పార్టీ ఇవ్వడానికి తీసుకొచ్చావా లేక పాత కక్షలో ఉంటే తీసుకుందాం తీసుకొచ్చావా? మీ ఇద్దరికి పగలేముంటాయి. మన వాడు కారు కొనేటప్పుడు 50,000 అప్పడిగాళ్లే లేవన్నాను. అది ఏమన్నా మనసులో పెట్టుకున్నాడేమోనని. మరి మొన్న నువ్వు నన్ను ఏదో అడిగా అది ఇవ్వలేదని నీ మనసులో పెట్టుకున్నావా? అదేనా? నోరు మూసుకోవే. సరే నీరజ ఎక్కడ? ఇంకా రెడీ అవుతుంది. ఓ నేవిడి నీరజని తీసుకొస్తాను, మీరు డిన్నర్ ఏర్పాటు చేయండి. నీరజ నీరు నీరు ఎక్కడికి వెళ్ళింది? నీరు ఇక్కడ కూడా లేదా? పైకి వెళ్ళిందా? నీరు నీరు ఫోజు వెన్నెల్లో తాజ్మహల్ మెలమెల మెరిసిపోతున్నావే, ఉండు నీ పని చెప్తా. ఏయ్ నువ్వు అసలు భయపడవా? భయమా? ఎందుకని? కనబడని దయ్యాన్ని చూసా, కనబడుతున్న అబ్బాయిని చూసా? అయినా నీరు అసలు నీ డేర్నెస్ కి ఈ సాఫ్ట్వేర్ కి పొంతనే లేదు. నువ్వు ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోనో ఆర్మీలోనో జాయిన్ అయి ఉండాల్సింది. నీ డేర్నెస్ కి మెచ్చి బోల్డ్లోని బంగారు పథకాలు ఇచ్చుండేవాళ్ళు. బ్యాడ్ లక్, భారతదేశం ఓ డేరున్న ఆఫీసర్ని కోల్పోయింది. నువ్వు చాలా గ్రేట్ అబ్బా. ఏంటి సోపా? నీ ముందు షో చేసినా సోప్ వేసినా స్ట్రక్ అవ్వాల్సిందే గానీ సక్సెస్ కారు. అబ్బా చా. సరే సరే, కింద అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు త్వరగా వస్తే కలిసి ఫోన్ చేయొచ్చు. వచ్చే. ఏంటి అందరూ ఇంత సైలెంట్ గా కూర్చున్నారు? నీకోసం ఎదురు చూస్తున్నావు. నీరు ఇప్పటిదాకా మన శశాంక్ గారు నీ ధైర్య సాహసాల గురించే చెప్తున్నాడు. నా గురించి అలా ఉంచండి, మీరేంటి మగాళ్ళై ఉండి మరీ అంత భయపడిపోతున్నారు? సిచ్యువేషన్ బట్టేనమ్మా మగాడు ధైర్యాన్ని చూపించేది. ఏంటి నీకు కొంచెం కూడా భయమేదా? భయం దేనికి? నేనైతే ఆ పిచ్చిదాన్ని చూడంగానే ఈ రోజు నా పని అయిపోయింది అనుకున్నా. నేనైతే సౌండ్ కి భయపడి హారర్ మూవీ చూడడం కూడా మానేశాను. రాత్రి భయపడి అమ్మ పక్కనే పడుకుంటాను. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నేను ఎవరి పక్కనైనా పడుకుంటాను. థాంక్ యూ బేబీ. మొత్తం మీద నీ డేర్నెస్ తో ఆడదంటే అబల కాదు, పెద్ద తబలా నిరూపించావు. అబ్బా నవ్వింది చాలు గాని, సరదాగా ఏదైనా గేమ్ ఆడదామా? ఈ ఐడియా బాగుంది. ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్? ఈ టైమ్ లో అవుట్డోర్ గేమ్స్ ఏంట్రా దరిద్రుడా, బయటికి వెళ్తే భయపడి వస్తావు. అయితే ఆ భయపడేది ఏదో లోపలే భయపడదాం. అంటే సింపుల్ స్పిరిట్ గేమ్ ఆడదాం. స్పిరిట్ గేమా? ఆ గేమ్ ఎప్పుడు నేను వినలేదే. స్పిరిట్ గేమ్ అంటే ఓ డెవిల్ గేమ్. చనిపోయిన వ్యక్తుల ఆత్మలతో మాట్లాడచ్చు. ఏంటి ఫూలిష్ గా మాట్లాడకు, చనిపోయిన వ్యక్తులతో ఎలా మాట్లాడతాము? హలో, నేను చనిపోయిన వ్యక్తులతో అనలేదు, వాళ్ళ ఆత్మలతో అన్నాను. ఆత్మలతోనా? శరీరానికి చావు ఉంటుందన్నది ఎంత నిజమో ఆత్మలకు ఆయుష్ ఉంటుందన్నది కూడా అంతే నిజం. మీరందరూ త్వరగా డిన్నర్ కంప్లీట్ చేయండి, ఈ గేమ్ గురించి డీటెయిల్గా నేను చెప్తాను.
స్పిరిట్ గేమ్ మిర్రర్. నీ మొహం అది నా కాస్మెటిక్స్ మిర్రర్. నో జోక్స్, ప్లీజ్ బీ సీరియస్. ఈ మిర్రర్ మీద రీసెంట్గా చనిపోయిన వాళ్ళ పేరు, డేటు రాసి వాళ్ళని పిలిస్తే వాళ్ళ ఆత్మ వచ్చి మనతో మాట్లాడుతుంది. వద్దు అనుకుంటే ఆ మిర్రర్ మీద రాసిన పేరు, డేటు చెరిపేయాలి. చా, నేను చెవులోనే కాదు తల్లో కూడా పూలు పెట్టుకోను. నీకు తలుంటే కదా. నువ్వు గుడ్డడు అయితే నేనేం చేయనురా. నాకు గుడ్డ నీకే, చెవుడు మూగ పొగరు అన్ని. ఇలాంటివెన్నున్నా పర్వాలేదురా, మనసులోనే భయం ఉంటే బెంగ పెట్టుకోవాలి. నిర్జా, ప్లీజ్ క్వైట్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రే, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి ఇలాంటివి నమ్మడం ఏంటి చీప్గా? ఆత్మ ఏంటి, మాట్లాడడం ఏంటి, నీకేమైనా ఇది నిజమో అబద్ధమో గేమ్ ఆడిన తర్వాత నీకే తెలుస్తుంది కదా, చూడు. సరే, ఏదో గేమ్ ఆడాలిగా, టైంపాస్ కోసం ఆడదాం. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళలో రీసెంట్గా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా మామ చనిపోయింది. డేటు గుర్తుందా? పేరు డేటు చెప్పు. దివ్యభారతి. దివ్యభారతి. డేట్ చెప్పు. జనవరి 4, 2008. జనవరి 4, 2008. ప్రవళిక, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పిన మంత్రం చెప్పి మీ మామ రూపాన్ని మనసులో తలుచుకో. ఆ తర్వాత మీ మామ పేరుని 3 సార్లు పిలువు. అప్పుడు మీ మామ ఆత్మ వచ్చి మనతో మాట్లాడుతుంది. సరే. అరోరా. అరోరా. అఘోరా. అఘోరా. భీకరా. భీకరా. రమ్. రమ్. లమ్. లమ్. యమ్. యమ్. ఆకర్ష. ఆకర్ష. ఆకర్ష్య. ఆకర్ష్య. శీఘ్రమేవ. శీఘ్రమేవ. మమ. మమ. కుర. కుర. హట్. హట్. షట్. షట్. స్వాహ. 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 దివ్యభారతి. 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 అరోరా. అరోరా. అఘోరా. అఘోరా. భీకరా. భీకరా. రమ్. రమ్. లమ్. లమ్. యమ్. యమ్. ఆకర్ష. ఆకర్ష. ఆకర్షయ. ఆకర్షయ. శీఘ్రమేవ. శీఘ్రమేవ. మమ. మమ. కుర. కుర. హట్. హట్. షట్. షట్. స్వాహ. 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 పేరు పెట్టి పిలువు. దివ్యభారతి. 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 ఎరా, ఆత్మల్ని రప్పించడం అంటే అమ్మాయిని రూమ్కి రప్పించడం అంత ఈజీ అనుకున్నావా? అరోరా. అఘోరా. భీకరా. రమ్. రమ్. లమ్. లమ్. యమ్. ఆకర్ష. 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 శీఘ్రమేవ. శీఘ్రమేవ. మమ. మమ. కుర. కుర. హట్. హట్. షట్. షట్. స్వాహ. 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 దివ్యభారతి. 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 నన్నెవరు పిలిచారు, నా ఆత్మలెందుకు లేపారు? మామా, నేను నీ మనవరాల్ని. చెప్పు. అది, నీవు అకాలంగా చనిపోయినప్పటి నుండి ఇంట్లో అందరం చాలా బాధపడుతున్నాం. ప్రతిరోజు నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను మీరే కదే ఆస్తి కోసం అంతం చేసింది. అన్నీ తెలిసి అమాయకంగా మాట్లాడతావేమి? అది, ఇది మా మామ ఆత్మ కాదు. అదా సంగతి, ప్రవళికకి చాలా సీన్ ఉంది. నేను నమ్మలేకపోతున్నానే. అయితే మరో ఆత్మను రప్పిస్తాను, చూడు. రే రాజు, చనిపోయిన నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. వాట్? నా గర్ల్ ఫ్రెండా? అదేరా, మీ పక్కింటమ్మాయి. వీడేంటి నన్ను బుక్ చేస్తున్నాడు? ఓ, ప్రియానా? ఆ, ప్రియే. నీ మాజీ ప్రియురాలు. ఓ, నా ప్రియురాలంటి? నాకెంతవరకు గర్ల్ ఫ్రెండ్సే లేరు. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? మరి మేము? మీరు గర్ల్స్ ఏంటి? రే, కోస్తాం. కొట్టుకోడాలు కోసుకోడాలు లేవు, ఓన్లీ గేమ్ ఆటమే, దట్స్ ఆల్. ఏ, సరే సరే, చెప్పరా నువ్వు. ఓకే, ప్రియదర్శిని, ఫిబ్రవరి 14, 2008. ఫిబ్రవరి 14, 2008. చెప్పు. అరోరా. అరోరా. అఘోరా. అఘోరా. భీకరా. భీకరా. రమ్. రమ్. లమ్. లమ్. యమ్. యమ్. ఆకర్ష. ఆకర్ష. ఆకర్షయ. ఆకర్షయ. శీఘ్రమేవ. శీఘ్రమేవ. మమ. మమ. కుర. కుర. హట్.
ఎంత ద్రోహం చేశావురా? నేనా? నువ్వు నాతో ఏమని ప్రామిస్ చేశావు? ప్రామిసా? ఏమని? నువ్వు నా ప్రాణం అన్నావు, నువ్వే నా లోకం అన్నావు. నేను ఈ లోకం విడిచి పోగానే నువ్వు మరోదాని ట్రై చేస్తున్నావు. మరోదానిక? ఎవరది అది? ఇది నమ్మక ద్రోహం అనే చెప్తుంది ఆత్మ. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? ఇదెలా సాధ్యం? నాకేం అర్థం కావడం లేదు. ఇంకా నీకు నమ్మకం కుదరడం లేదా? సరే, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. నాకు తెలిసిన వాళ్ళంటే, మా పక్కింట్లో ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మని పిలిపించి చూద్దాం. ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు? ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు చాలా డేంజర్. ఎందుకు? వద్దు. ఆహా, చూసావా, నువ్వు చేసేవన్నీ గారడీలే. నీ పిచ్చి చేష్టలన్నీ నమ్మడానికి నేనేం ఫూల్ని కాను. చెప్తే వినే రకం కాదు కదా నువ్వు. నీ కర్మ, పేరు, డేటు చెప్పు. ఆయన పేరు మధుసూదన్ రావు. ఆయన చనిపోయిన డేటు 15th April 2008. మధుసూదన్ రావు. ఆయన రూపాన్ని తలుచుకొని నేను చెప్పినట్టు చెప్పు. ఓకే. అరోరా, అరోరా, అఘోరా, అఘోరా, భీకర, భీకర, రమ్, రమ్, లమ్, లమ్, యమ్, యమ్, ఆకర్ష, ఆకర్ష, ఆకర్షయ, ఆకర్షయ, శీఘ్రమేవ, శీఘ్రమేవ, మమ, మమ, కురా, కురా, హట్, హట్, షట్, షట్, స్వాహా, 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 మధుసూదన్ రావు, మధుసూదన్ రావు, మధుసూదన్ రావు, మధుసూదన్ రావు, మధుసూదన్ రావు, మధుసూదన్ రావు. ఎవరు? ఎవరు ఆత్మన నిద్రలేని అంకుల్? నేను నీర్జని, మీ పక్కింటి అమ్మాయిని. అసలు అసలు మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసుకుందామని మీ ఆత్మని పిలిచాం. నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాను. స్వార్థంతో కొందరు నన్ను హత్య చేశారు. వాళ్ళని నేను వదలను. స్వార్థంతో నిండిపోయిన ఈ సమాజాన్ని వదిలిపెట్టు. నన్ను చంపిన వాళ్ళని అతి క్రూరంగా చంపేస్తాను. మీరు కూడా స్వార్థంతో నిండిపోయిన మనిషి. మిమ్మల్ని కూడా ఏంటి చంపేస్తా చంపేస్తా అంటున్నాడు? నాకేదో భయంగా ఉంది. ఏయ్, నువ్వేం భయపడకు, ఇదంతా ట్రాష్. అసలు అది మా అంకుల్ గొంతే కాదు. ఇవన్నీ మనం నమ్మకూడదు. వీడు మనల్ని భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నాడు. నాన్సెన్స్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఎందుకైనా మంచిది. ఆత్మహత్య చేసుకున్న ఆత్మలకి బలం ఎక్కువగా ఉంటుంది. పైగా చంపాలన్న కోరిక కూడా ఉంది. కాబట్టి ఈ రాత్రికి అందరం పడుకోకుండా మెలుగుతూనే ఉందాం. ఇదంతా నాటకం. వీడు పిచ్చళ్ళ మాట్లాడుతున్నాడు. దేవుడే కనిపించాడు, దయ్యాలలా కనిపిస్తాయి. నాన్సెన్స్. కనిపించకపోయినా దేవుడిని నమ్ముతారు, మరి దయ్యాలు ఎందుకు నమ్మరు? ఏంటి చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నావు? దయ్యాలు భూతాలు లాంటివి ఏవీ లేవు. అనవసరంగా టెన్షన్ పడద్దు. ఒకవేళ ఉన్నా అవి ఒకప్పుడు మామూలు మనుషులే. భయపడితే బ్రతకలేం. ఏయ్, రండే పడుకుందాం. ఎవడి కర్మకి ఎవడు బాధ్యులు? ఓకే, కమాన్ గాయ్స్, అందరం వెళ్ళి హాయిగా పడుకుందాం. ఓకే. అసలు ఈ స్పిరిట్ గేమ్ ఆడుకుంటే బాగుండేది. హార్ట్ బీట్ పెరుగుతోంది. ఊరుకోవే, ఇదంతా మన టాలెంట్. మనల్ని మెస్మరైజ్ చేస్తున్నాడు అంతే. మెస్మరైజా నీ మొహమా? మా తాత ఈ గేమ్ నాకు నేర్పించాడు. ఆయన క్షుద్ర పూజలు అవి చేసేవాడు. మమ్మల్ని అందరినీ చంపడానికి డిసైడ్ అయ్యావరా? అక్కడ కారు పూజలు అన్నావు, ఇక్కడ క్షుద్ర పూజలు అంటున్నావు. వాట్ ద హెల్ ఇస్ దిస్ మ్యాన్? ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం పని లేదా? ప్రతిదానికి నన్ను బ్లేమ్ చేస్తావు? అసలే భయంతో చస్తుండే. నువ్వేమో స్పిరిట్ గేమ్ అంటూ ఏదో తొక్కల గేమ్ ఒకటి మొదలెట్టావు. వాడేమో మన అందరిని చంపేస్తానని భయపెడుతున్నాడు. అరే, ఏలు వచ్చినప్పుడు సిగ్నల్స్ అదే కదా. ఏయ్, అవి గాలి కొట్టుకుంటున్నారా? బయట వర్షం వచ్చేలా ఉంది కదా. అవునవును, జరగండి. అరే,
శశాంక్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు వరకు ఆడిన గేమ్స్ చాలు. నిర్జన నిజం చెప్తాను, అక్కడేదో రూపం కనిపించింది నాకు. అదంతా నీ భ్రమేరా? స్టాప్ ఇట్ ప్లీజ్. నిజంగా చూసారా? భయపడిపోతారు. నువ్వు నమ్మలేదు కదూ, అందుకే శాంతులుగా ఒకరిని చంపేశా, మిగతా వాళ్ళని కూడా చంపేశా. రేయ్ ఎవడా నువ్వు? ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు? నువ్వు మగాడు అయితే ముందుకు రారా, నీ అంత చూస్తాను. నేను మీ ముందే ఉన్నాను, కానీ కనిపించదు, కనిపించలేదు. ఆత్మలు అందరికీ కనిపించదు. గాడ్ గాడ్ కాదు, డెవిల్. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వీళ్ళంతా ఇలా చచ్చిపోతున్నారు? ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ తిరిగి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఎక్కడో ఉంది. ఆ ఆత్మ ఇలా చేస్తోంది. ఆత్మ ఏంటి, చంపడం ఏంటి, ఏంటి శశాంక్ ఇదంతా? నీరజ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆత్మలు ఉన్నాయన్నది నిజం. మా తాత శరీరం విడిచి వెళ్ళిన ఆత్మలు పిలిపించి వాళ్ళ బంధువులతో మాట్లాడించేవాడు. ఆస్తి వివరాల గురించి, అనుమానాస్పద హత్యల గురించి అడిగి తెలుసుకునేవాడు. ఒక్కొక్కసారి పోలీసులు సైతం మా తాత సహకారం తీసుకునేవాళ్ళు. నాకు కూడా దీని మీద ఆసక్తి ఉండడంతో నేను ఇది నేర్చుకున్నాను. అప్పుడప్పుడు సరదాగా ఆడిన ఇలాంటి ప్రమాదకరమైన పగబట్టిన ఆత్మలను నేను ఎప్పుడూ పిలవలేదు. ఇలాంటి ఆత్మలతో చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త, ఇంకా జాగ్రత్త ఏంటి, జరగాల్సిందంతా జరిగిపోతాయి. ముందు మనం అందరం ఇక్కడి నుంచి బయలుదేరుతాం, కనీసం మనమైనా బ్రతుకుతాం శశాంక్. ఏదో కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని అనవసరంగా మిమ్మల్ని అందరినీ ఇంత దూరం తీసుకొచ్చాను. ఇలా జరుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. అనవసరంగా వాళ్ళిద్దరు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం అయ్యాను, తప్పంతా నాదే. ఇలా జరుగుతుందని మనం ఏమన్నా కలగన్నావా? అంతా మన దురదృష్టం. జరిగిందేదో జరిగిపోయింది, ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. అంతా అయిపోయాక ఇంకేంటి ఆలోచించేది, అందరూ చావాల్సిందే. కరెంటు కూడా పోయింది. రే కిరణ్, నువ్వు నోరు మొయ్యరా, నాకు చాలా భయం వేస్తుంది. అరే నాకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుందిరా. వెన్నెలా, నువ్వేం భయపడకు, మేమందరం ఉన్నాంగా. సరే ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను వెన్నెలా. ఇక్కడ ఇక్కడ దయ్యం ఉంది, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం, లేకపోతే నిజంగా మనం చచ్చిపోతాం. ప్లీజ్ నా మాట వినండి, మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పి నువ్వు ఇలా భయపడితే ఇక మా పరిస్థితి ఏంటి చెప్పు. ఆయన ఆత్మలు చంపాలనుకున్న తర్వాత ఎక్కడున్నా చంపేస్తాయి.
మీరొచ్చింది చావడానికే కదా, చావండి. అంకల్ అంకల్ ప్లీజ్ నన్ను చంపదు అంకల్, ప్లీజ్. అంకుల్ వాడెవడో ఆత్మ. ఈ రోజుల్లో ఆత్మలు ప్రేతాత్మలేంటే? శశాంక్, ఎస్ నేనే. అంటే ఎస్ అందరిని చంపింది నేనే. ఎందుకు సరదా చంపడం అంటే సరదా? నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు ప్రాణం తీయడం అంటే ప్రీతి. ఇప్పటికీ 44 మందిని చంపాను. మిమ్మల్ని అందరినీ చంపితే 50 సెంచరీ పూర్తవుతుంది. నాకు చంపడంలో ఉన్న సరదా బతకడంలో లేదు. అందుకే ఐ లవ్ కిల్లింగ్, ఐ లైక్ కిల్లింగ్, ఐ విల్ నాట్ స్లీప్ వితౌట్ కిల్లింగ్. ఐ యామ్ ఎ సైకో, ఐ యామ్ ఎ సైకో. హే చచ్చుపో. హే గడికెళ్తావు? ప్లీజ్ నన్ను చంపొద్దు. గొంత ఎలా వినిపించింది? ఎవరు ఎవరు నన్ను పిలిచింది? నేను ఆత్మని. మరి పేపర్ మీద ఆ అక్షరాలు నేనే, నేనే రాసా. అసలు మన ఫ్రెండ్స్ ని ఎలా చంపాలో తెలుసా? ప్రవళికకి యాపిల్లో విషం పెట్టించాను, దాంతో కడుపుల్లో పని చెప్పి రక్తం కొంచెచ్చాను. వరుణ్ కి డెత్ ఇంజక్షన్ ఇచ్చాను, అందుకే అందుకే వడల గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చాడు. సడన్ గా కరెంటు పోవడంతో రాజువుని కిరణ్ని చంపాను, మన వెండెలని నీ కళ ముందే చంపాను. ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపో, చచ్చిపో. హాఫ్ సెంచరీ పూర్తవుతుంది, చచ్చిపో, చచ్చిపో. ఏమైంది నీరు? నీరు లే, నీరు వెళ్ళరా. ప్రవళిక, కిరణ్,
అరే రాజీవ్ వరండి రండి రా నీరు లేదు నీరు ప్లీజ్ రాయి తగిలిపోయి కింద పడిపోయింది ఇదంతా నాతో నీరు నిన్ను భయపెట్టాలని మేమందరం కలిసి ప్లాన్ చేసి ఇలా చేసాం. ఈ నైట్ కి డైటింగ్ చేయాల్సిందే. డైటింగ్ చేస్తే డేరింగ్ వస్తుందా ఏంటి? మన డేరింగ్ సంగతి సరే, నీరజ డేరింగ్కే డక్అవుట్ అయిపోతున్నాం. ఏంటి డియర్, ఏమైంది? నీరజని ఎన్నిసార్లు భయపెడదాం అనుకున్నా, దాని దగ్గరికి వెళ్ళేసరికి నీరు కార్చేస్తుందిరా. దాన్ని చేసుకున్నవాడు ఎవడో కానీ చచ్చాడే. ఎవరో ఏంటి, నువ్వేగా? అవునురా, అందుకే భయంగా ఉంది. అది భయపడితే గానీ దాంతో కలిసి బతకలేం. దాని బిహేవియర్ చేంజ్ చేయాలరా. దానికి మేమేం చేయాలి? నేను చెప్పినట్టు చేస్తే చాలు. మాట్లాడు మాట్లాడు నీరజా. నీరజా, నీ సాహసాన్ని చూసి ఈర్ష్యపడి ఆకతాయితనంగా మేము చేసిన పని ఇంత దూరం తీసుకొస్తుంది అనుకోలేదు. లే నీరజా, ఇలా జరగడం కారణం నేను. నేను కూడా నీతో పాటు చచ్చిపోతాను. కాలేదా? చిన్న దెబ్బే, కళ్ళు తిరిగే. నువ్వు చంపేస్తావేమోనని భయపడి చచ్చిపోయినట్టు నటించాను అంతే. మేమెంత భయపడ్డామో తెలుసా? మరి నన్నెంత భయపెట్టించారు? సారీరా, నీకు భయం అంటే ఏంటో ప్రాక్టికల్గా తెలియాలని ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ప్లాన్ చేశాం, కానీ నువ్వే మమ్మల్ని బోల్తా కొట్టించావు. ఎరా, నేను నిజంగా చనిపోయాననుకున్నావా? ఏదేమైనా నా నీరజ చాలా గ్రేట్, చాలా ధైర్యవంతురాలు. వేరే ఎవరైనా అయితే గుండెకి చచ్చుండేవాళ్ళు.